మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ బృహన్ ముంబై కార్పొరేషన్తో పాటు అమరావతి యావత్మల్ జిల్లా యంత్రాంగాలు నూతన మార్గదర్శకాలు జారీ చేశాయి. ఏదైనా ఒక గృహ సముదాయంలో 5 కన్నా ఎక్కువ కరోనా రోగులున్నట్టు తెలిస్తే ఆ భవనాన్ని సీజ్ చేస్తామని బీఎంసీ కమిషనర్ ఐఎస్ జాహల్ తెలిపారు. కళ్యాణ మండపాలు, క్లబ్బులు, రెస్టారెంట్లలో నిబంధనలు పాటించని వారిని గుర్తించి భారీ జరిమానాలు విధించనున్నట్లు ఆయన చెప్పారు. ముంబై లోకల్ రైళ్లలో మాస్కులు ధరించిన వారిని గుర్తించేందుకు 300 మంది మార్షల్స్ నిత్యం పర్యవేక్షిస్తుంటారని బీఎంసీ పేర్కొంది. అటు కరోనాను అరికట్టేందుకు అమరావతి జిల్లా యంత్రాంగం వారాంతపు లాక్డౌన్ను ప్రకటించింది. శనివారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 వరకు మార్కెట్లు, ఇతర సంస్థలు మూసేయాలని అధికారులకు ఆదేశించారు. యావత్మల్ జిల్లాలోనూ కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 28 వరకు విద్యాసంస్థలు మూసివేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 5 కన్నా ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.